నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 17వ డివిజన్లో ప్రధానంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డివిజన్ ఇన్ఛార్జ్ కట్టా సతీష్ డిమాండ్ చేశారు. నెల్లూరు ముత్తుకూరు రోడ్డు సెంటర్లో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 మంది 4 రోడ్ల సర్కిల్లో మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనం మనం సీపీఎం కార్యక్రమం గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమంలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. డివిజన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు నజీర్, ఆదిలక్ష్మమ్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా గతంలో సీపీఎం పార్టీ నిర్వహించినటువంటి సర్వేల్లో ఇంటింటికి సీపీఎం, జనం కోసం సీపీఎం మరియు గుడ్ మార్నింగ్ సీపీఎం కార్యక్రమాల్లో డివిజన్లో ఉండేటటువంటి అనేక మంది ప్రజలు మా సమస్యలు ఇవి అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలు కొన్ని కార్పొరేట్ స్థాయిలో పరిష్కారం చేయగలిగినా లాంగ్ టైం పెండింగ్ ఉండేటటువంటి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకుపోవడమే కాకుండా అధికారుల దృష్టికి మరియు పాలక వర్గాన్ని దృష్టి కూడా తీసుకుపోయేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. విచిత్రం ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర కాలం తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు కూడా ఈ రోజు పరిష్కారం కల. వెలగజెట్టు సంఘంలో డ్రైనేజ్ సమస్య ఉంది. 35 సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్డు బొక్కలు పడిపోయి, గుంటలు పడిపోయి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. డ్రైనేజ్ సిస్టమ్ లేక ఆ డ్రైనేజీ ఇళ్లలోనే ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి అదంత దారుణ పరిస్థితి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పాంప్లెట్ రూపంలో దాదాపు 17 సమస్యలు మేము విన్నవించాం. ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే మేము గౌరవనీయులైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మా మీ దృష్టికి మేము తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రేపటి నుంచే మీరు ఏరియాలో తిరిగి పరిష్కారం చేయాలా, శంకుస్థాపన చేయాలా, త్వరలో ప్రారంభోత్సవాలు కూడా చేయాలని చెప్పేసి మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. 17వ డివిజన్ సమస్యలు ఉన్నటువంటి ప్రజల ఆక్రందన మా ద్వారా మీకు తెలియజేస్తున్నామన్న, అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.